హాయ్ ఎవరీవన్, నా పేరు నందా అండ్ వెల్కమ్ టు మై ఛానల్ నందాస్ జర్నీ. ఈరోజు మనం షిరిడి యాత్రకు వెళ్దాం. ఈ వీడియోలో మన తెలుగు రాష్ట్రాల నుంచి షిరిడి ఎలా వెళ్ళాలి, షిరిడిలో ఎక్కడ స్టే చేయాలి, షిరిడిలో చూడవలసిన ప్రదేశాలు ఏంటి, సాయిబాబా ఆలయం యొక్క విశిష్టత ఏంటి మరియు చరిత్ర ఏంటి, ఈ ట్రిప్కి కావలసిన బడ్జెట్ ఎంత, ఈ విషయాలన్నీ డీటెయిల్డ్గా వన్ బై వన్ తెలుసుకుందాం, రండి. ముందుగా నేను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చేరుకున్నాను. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి అజంతా ఎక్స్ప్రెస్ లో షిరిడి వెళ్తున్నాను. అజంతా ఎక్స్ప్రెస్ సాయంత్రం 6:50 సికింద్రాబాద్ లో బయలుదేరుతుంది. తరువాతి రోజు ఉదయం 8 మన్మాడ్ చేరుకుంటుంది. మనం దిగవలసిన రైల్వే స్టేషన్ నాగర్సోల్ రైల్వే స్టేషన్. ఇది అజంతా ఎక్స్ప్రెస్, రండి వెళ్దాం. తరువాతి రోజు ఉదయం 7 నాగర్సోల్ రైల్వే స్టేషన్ చేరుకున్నాను. ఈ ట్రైన్ లో 90% షిరిడి వెళ్లే వాళ్లే ప్రయాణిస్తారు. స్టేషన్ నుంచి బయటికి వస్తే షిరిడి వెళ్ళడానికి షేర్డ్ వెహికల్స్ కనిపిస్తాయి. అదే విధంగా మీరు సొంతంగా కారు కూడా తీసుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తున్న వెహికల్స్ అన్ని నాగర్సోల్ టు షిరిడి వెళ్లేవే. నేను షేర్డ్ వెహికల్ తీసుకున్నాను. ఒకరికి 100 రూపాయలు చార్జ్ చేశారు. ట్రైన్ దిగగానే బ్రోకర్స్ మన దగ్గరకు వస్తారు. వాళ్ళు 200 చెప్తారు. స్టేషన్ నుంచి బయటికి రాగానే 150 చెప్తారు. డైరెక్ట్ గా వెహికల్ డ్రైవర్ ని కాంటాక్ట్ అయితే 100 రూపాయలకే తీసుకువెళ్తారు, గుర్తుంచుకోండి. ఇప్పుడు మనం మన తెలుగు రాష్ట్రాల నుంచి షిరిడి ఎలా చేరుకోవాలో చూద్దాం. నాగర్సోల్ నుంచి షిరిడి 42 ఉంటుంది. 1 షిరిడి చేరుకోవచ్చు. నాగర్సోల్ రైల్వే స్టేషన్ నుంచి ట్రైన్ లో సాయినగర్ షిరిడి చేరుకోవటానికి 3.5 సమయం పడుతుంది. ఇది గుర్తుంచుకోండి, తరువాత దీని గురించి క్లారిటీ ఇస్తాను. ఫ్లైట్ లో షిరిడి చేరుకునే వారికి హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, తిరుపతి నుంచి షిరిడికి ఫ్లైట్స్ అందుబాటులో ఉన్నాయి. షిరిడి ఎయిర్పోర్ట్ నుంచి ఆలయం 16 ఉంటుంది. క్యాబ్ వాళ్ళు 600, ఆటో వాళ్ళు 400 చార్జ్ చేస్తున్నారు. ట్రైన్ లో షిరిడి వెళ్లే వాళ్ళు కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి. షిరిడిలో రైల్వే స్టేషన్ ఉంది, దాని పేరు సాయినగర్ రైల్వే స్టేషన్. మన తెలుగు రాష్ట్రాల నుంచి షిరిడి వెళ్లే ట్రైన్స్ అన్ని నాగర్సోల్ మీదుగానే వెళ్తాయి. నాగర్సోల్ నుంచి షిరిడి రోడ్ జర్నీ 1 సమయం పడుతుంది. అదే నాగర్సోల్ నుంచి షిరిడి ట్రైన్ రూట్ 3-3.5 సమయం పడుతుంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే మన తెలుగు రాష్ట్రాల నుంచి షిరిడి డైరెక్ట్ గా వెళ్లే ట్రైన్ లోనే ప్రయాణించాల్సిన అవసరం లేదు. నాగర్సోల్ వెళ్లే ట్రైన్ ఎక్కి అక్కడ నుంచి షేర్డ్ వెహికల్స్ లో షిరిడి చేరుకోవచ్చు. డైరెక్ట్ షిరిడి వెళ్లే ట్రైన్ ఎక్కి కూడా నాగర్సోల్ లో దిగి షిరిడి వెళ్ళొచ్చు. టైం సేవ్ అవుతుంది. మీతో పెద్ద వయసు వాళ్ళు వస్తున్నా లేదా ఎక్కువ లగేజ్ ఉన్నా డైరెక్ట్ గా షిరిడి వెళ్ళండి. లేదంటే బెస్ట్ ఆప్షన్ నాగర్సోల్ లో దిగి షిరిడి వెళ్ళండి. మన తెలుగు రాష్ట్రాల నుంచి షిరిడి మరియు నాగర్సోల్ కున్న ట్రైన్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. 1 ప్రయాణించాక షిరిడి చేరుకున్నాం. మనం ఆలయ సమీపంలో ఆల్రెడీ రూమ్ బుక్ చేసుకుంటే షేర్డ్ వెహికల్స్ వాళ్ళు మన హోటల్ దగ్గరే డ్రాప్ చేస్తారు. లేదంటే ఆలయం దగ్గర డ్రాప్ చేస్తారు. తర్వాత మీరు డైరెక్ట్ గా మీకు నచ్చిన హోటల్ చూస్ చేసుకోవచ్చు. ఇదే నేను బుక్ చేసుకున్న హోటల్, హోటల్ యోగిరాజ్. ఇది ఆలయానికి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లో ఉంది. రండి, రూమ్ ఎలా ఉంటుందో చూపిస్తాను. ఈ రూమ్ నాకు 850 పడింది. ఇందులో ఇద్దరు స్టే చేయొచ్చు. షిరిడిలో దేవస్థానం రూమ్స్ అందుబాటులో ఉన్నాయి. అవి సాయి ఆశ్రమం భక్త నివాస్, ద్వారావతి భక్త నివాస్, సాయి భక్త నివాస్. ఇవి ఆలయానికి 1.5-2 దూరంలో ఉంటాయి. వీటిని మనం ఆన్లైన్ లో కూడా బుక్ చేసుకోవచ్చు. దాని వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. ఇందులో ఏసీ, నాన్ ఏసీ రూమ్స్ ఉన్నాయి. అదే విధంగా 40-50 స్టే చేయడానికి పెద్ద హాల్ కూడా ఉంది. సింగిల్ గా వచ్చే వాళ్ళు తక్కువ కాస్ట్ లో స్టే చేయడానికి లాకర్స్ మరియు డార్మెటరీ రూమ్స్ అందుబాటులో ఉన్నాయి. మీకు నచ్చినవి బుక్ చేసుకోండి. ఇక్కడ నుంచి ఆలయానికి వెళ్ళటానికి దేవస్థానం వారి ఫ్రీ బస్సెస్ కూడా ఉంటాయి. ప్రైవేట్ హోటల్ తీసుకునే వాళ్ళు మాత్రం ఆలయానికి సమీపంలో ఉన్నవి తీసుకోండి.
నేను ఆన్లైన్ లో హోటల్ బుక్ చేశాను. నా హోటల్ చెక్ఇన్ టైం మధ్యాహ్నం 12 గంటలకి. నేను ఉదయం 8:30కే హోటల్ చేరుకున్నాను. హోటల్ వాళ్ళు 1/2 అవర్ ఫ్రెష్ అప్ అవటానికి రూమ్ ఇచ్చారు. ఫ్రెష్ అప్ అయ్యాక నా బ్యాగ్ రిసెప్షన్ ఏరియాలో పెట్టి దర్శనానికి వెళ్ళాను. రండి వెళ్దాం. ఆ హోటల్ నుంచి ఇలా కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్తే క్యూ కాంప్లెక్స్ చేరుకుంటాం. నేను యాక్చువల్ గా తర్వాతి రోజు ఉదయం 7:48కి దర్శనానికి వెళ్ళాను. నా దర్శనం టికెట్ స్క్రీన్ పైన చూడొచ్చు. మీకు కన్వీనియంట్ గా ఉండటానికి ఈ టూర్ ప్లాన్ లో చిన్న మార్పు చేశాను. ఆలయ కాంప్లెక్స్ కి 4-5 గేట్లుంటాయి. గేట్ 1 నుంచి 200 రూపాయల టికెట్ దర్శనానికి వెళ్లే వాళ్ళని అలౌ చేస్తారు. గేట్ 2 నుంచి ఉచిత దర్శనానికి వెళ్లే వాళ్ళని అలౌ చేస్తారు. ఇది గేట్ నెంబర్ 2. ఫ్రీ దర్శనానికి వెళ్లే వాళ్ళు ఇలా వెళ్ళాలి. ఆలయం లోపలికి మొబైల్స్ బ్యాగ్స్ చెప్పల్స్ అలౌ చేయరు. ఈ పక్కనే మొబైల్స్ బ్యాగ్స్ చెప్పల్స్ పెట్టుకోవడానికి లాకర్స్ అందుబాటులో ఉన్నాయి, యూస్ చేసుకోండి. ఇక్కడ చూశారు కదా, లాకర్ లో పెట్టడానికి క్యూ లైన్ లో నిలబడాలి, తర్వాత మళ్ళీ తీసుకోవడానికి క్యూ లైన్ లో నిలబడాలి. వీలైనంత వరకు మీ హోటల్లోనే పెట్టేసి రండి. ఆలయం లోపలికి పూలు కూడా అలౌ చేయరు. ఇక్కడ బయట అందరూ పూలు తీసుకోండి అని చెప్పి మనకు అమ్ముతూ ఉంటారు. వాటిని తీసుకొని మనీ వేస్ట్ చేసుకోవద్దు. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళితే గేట్ నెంబర్ 1 కనిపిస్తుంది. 200 రూపాయల టికెట్ తీసుకుని వెళ్లే వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు. ఒకవేళ మీరు కన్ఫ్యూజ్ అయితే ఎవరినైనా అడగండి గేట్ నెంబర్ 1 ఎలా వెళ్ళాలి, గేట్ నెంబర్ 2 ఎలా వెళ్ళాలి అని. ఇక్కడ వారు హెల్ప్ చేస్తారు, డోంట్ వరీ. ఆలయ కాంప్లెక్స్ లోపలికి మొబైల్ మరియు కెమెరా అలవ లేదు కాబట్టి లోపల ఎలా ఉంటుందో చూపించలేను. అవుట్ సైడ్ నుంచి ఈ వ్యూ తప్పితే ఇంకేమీ కనిపించట్లేదు. చుట్టూ పెద్ద పెద్ద బిల్డింగ్స్ తో ఆలయం కవర్ అయిపోయింది. ఇప్పుడు మనం బాబా గురించి మరియు ఈ ఆలయంలో చూడవలసిన ప్రదేశాల గురించి ఒక్కొక్కటిగా తెలుసుకుందాం, రండి. మానవ రూపంలో జన్మించి దేవుడిగా సేవలందుకున్న బాబా గురించి కొన్ని విషయాలు ఇప్పుడు చూద్దాం. బాబా 1854లో వేప చెట్టు కింద 16 సంవత్సరాల బాలుడిగా మొదటిసారి స్థానికులకు కనిపించారు. సుమారు 3 సంవత్సరాల అనంతరం షిరిడీ చేరుకుని ఖండోబా ఆలయం మర్రి చెట్టు దగ్గర దర్శనమిచ్చారు. అప్పుడే ఖండోబా ఆలయ పూజారైన మహల్సాపతి బాబాని మొదటిసారిగా ఆవో సాయి అని పిలిచారు. అప్పటి నుంచే బాబాని సాయి అని పిలిచేవారు. ఇక 1886 ఆగస్టు 18న బాబా శరీరాన్ని విడిచి 3 రోజుల తర్వాత తిరిగి పునర్జీవితులైనట్లుగా చెప్తారు. 1918 అక్టోబర్ 15న బూటీవాడాలో షిరిడీ సాయిబాబాగా తిరిగి మహాసమాధి చెందిన రోజుగా చెప్తారు. సాయిబాబాను ఆరాధించే భక్తులు జీవితంలో ఒక్కసారైనా షిరిడీ వెళ్లాలని ఆకాంక్షిస్తారు. ఆయన స్పర్శతో తరించిన ఈ పుణ్యభూమిలో అడుగుపెట్టి తరించాలని భావిస్తారు. ముందుగా మనం బాబాని దర్శించుకోవటానికి సమాధి మందిరానికి వెళ్దాం. ఈ స్థలం నాగ్పూర్లోని బాబా పరమభక్తుడైన గోపాల్ రావు అంటారు. అతని ఈ మందిరంలో మురళీధరుని విగ్రహం స్థాపించాలనుకున్నాడు. బాబానే మురళీధరుడే అక్కడికి చేరటంతో అది కాస్త సమాధి మందిరం అయింది. 1954లో బాలాజీ వసంత్ పాలరాతితో సాయిబాబా విగ్రహం తయారు చేశాడు. బాబాకి రోజూ 4 హారతులిస్తారు. ఉదయం 4:30కి కాగడ హారతి, మధ్యాహ్నం 12 గంటలకి మిడ్ డే హారతి, సాయంత్రం 6 గంటలకు ధూప్ హారతి, రాత్రి 10:30కి సేజ్ హారతి ఇస్తారు. బాబాని దర్శించుకొని బయటికి రాగానే గురుస్థాన్ కనిపిస్తుంది. 16 ఏళ్ల వయసులో బాబా మొట్టమొదటిసారిగా వేప చెట్టు కింద స్థానికులకు కనిపించారు. మార్గోసాగా పిలువబడే ఈ చెట్టు కింద స్థానాన్ని గురుస్థాన్ గా వ్యవహరిస్తారు. ఇక్కడ అగరబత్తి వెలిగిస్తే అన్ని రకాల రుగ్మతుల నుంచి విడుదలవుతామని బాబా భక్తులు విశ్వసిస్తారు. గురుస్థానానికి కుడివైపు దీక్షిత్ వాడా మ్యూజియం ఉంటుంది. ఇది మందిరానికి దగ్గరలో ఉన్న ఒక చిన్న మ్యూజియం. ఈ మ్యూజియంలో కొన్ని అరుదైన బాబా బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు ఉన్నాయి. ఆయన వాడిన బట్టలు, వాడిన పాదుకలు, చిలుం పీల్చిన గొట్టం, బాబా వాడిన గ్రామ్ఫోన్ రికార్డులు, నీళ్ల గ్లాసులు, వంట పాత్రలు, స్నానం చేసిన రాయి మరియు ఇతర వస్తువులు ఈ మ్యూజియంలో మనం చూడవచ్చు. ఆలయ కాంప్లెక్స్ లోనే లెండీ బాగ్ ఉంటుంది. ఇదో స్మాల్ గార్డెన్. బాబా ఇక్కడున్న చెట్లకు నీళ్లు పోస్తూ ఎక్కువ సమయాన్ని గడిపేవారట. ఈ లెండీ వనంలోనే నందదీపం అనే ప్రదేశం ఉంది. ఈ ప్రదేశానికి దగ్గరలో బాబా ధ్యానం చేసేవారట. సో ఈ ప్రదేశాన్ని చూడటం మిస్ చేయొద్దు. ప్రదేశాలు దర్శించుకొని బయటికి వస్తే 2 ముఖ్యమైన ప్రదేశాలుంటాయి. అవి ద్వారకామాయి, చావడి.
సమాధి మందిరం ప్రవేశం దగ్గర ఉండే మసీదే ద్వారకామాయి. సాయిబాబా ఇందులోనే ఉండేవారు. ద్వారకామాయి రెండు అంచెలుగా ఉంటుంది. మొదటి దాంట్లో బాబా పెద్ద చిత్రపటం, ఆయన కూర్చోడానికి వాడిన పెద్ద బండరాయి ఉంటాయి. ఇది మళ్ళీ రెండు భాగాలుగా విభజించారు. ఒక దాంట్లో ఆయన రథం ఉండగా మరో దాంట్లో ఆయన పల్లకి ఉంటుంది. రెండో గదిలో బాబా స్నానం చేయడానికి వాడిన ఒక రాతి బల్ల ఉంటుంది. ఇందులో ఉండే ఆయిల్ పెయింటింగ్స్ భక్తులను యాత్రికులను పెద్దగా ఆకర్షిస్తూ ఉంటాయి. తర్వాత మనం వెళ్లబోయే ప్రదేశం చావడి. సాయిబాబా జీవితంలో చావడి చాలా ముఖ్యమైన స్థలం. తన జీవిత చరమాంకంలో ఎక్కువ భాగాన్ని బాబా ఇక్కడే గడిపేవారు. ద్వారకామాయి నుంచి చావడికి బాబాను ఊరేగింపుగా తీసుకువెళ్లేవారు. అదే దారిలో ఊరేగింపుగా తీసుకువెళ్లే ఆచారం ఈనాటికి ప్రతి గురువారం పాటిస్తున్నారు. చావడి రెండు భాగాలుగా విభజించారు. ఒక దాంట్లో బాబా పెద్ద చిత్రపటం ఉంటుంది. మరో దాంట్లో బాబా వాడిన చెక్క మంచం, తెల్ల కుర్జీని కూడా మనం చూడవచ్చు. చావడికి ఎదురుగా అబ్దుల్ బాబా కాటేజ్ ఉంటుంది. అబ్దుల్ బాబా సాయిబాబాకి ప్రధాన శిష్యుల్లో ఒకరు. ఇది అబ్దుల్ బాబా నివసించిన ఇల్లు. లోపల సాయిబాబా తనకిచ్చిన కొన్ని వస్తువులను చూడవచ్చు. ఇక్కడ ఐ లవ్ షిరిడి సెల్ఫీ పాయింట్ ఉంది. సెల్ఫీ దిగే వాళ్ళు దిగొచ్చు. ఇంతటితో నా దర్శనం పూర్తయింది. ఇప్పుడు మనం అన్నదానం జరిగే ప్రదేశానికి వెళ్దాం. అన్నదానం జరిగే ప్రదేశాన్ని శ్రీ సాయి ప్రసాదాలయ అని పిలుస్తారు. ఇది ఆలయం నుంచి 1.5 కిలోమీటర్ ఉంటుంది. ఆటో వాళ్ళు 50 రూపాయలు తీసుకున్నారు. ఇదే ప్రసాదాలయం. ఇదే నేను చెప్పిన ఫ్రీ బస్. భక్త నివాస్ నుంచి ఆలయానికి, ఆలయం నుంచి ప్రసాదాలయానికి తిరుగుతూ ఉంటుంది. యూస్ చేసుకోండి. రండి లోపలికి వెళ్దాం. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఈ ప్రదేశంలో సెల్ఫీ దిగుతున్నారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. ఇక్కడి నుంచి లోపలికి వెళ్తే కూపన్ కౌంటర్స్ ఉంటాయి. ఈ కౌంటర్స్ లో మనకి ఫ్రీ కూపన్స్ ఇస్తారు, తీసుకోండి. ఇదే ఫ్రీ కూపన్. అదేవిధంగా ఇక్కడ 50 రూపాయల కూపన్స్ కూడా ఉన్నాయి. ఈ టికెట్ తీసుకున్న వారిని కొంచెం స్పెషల్ గా ట్రీట్ చేస్తారు. ఈ కూపన్ కౌంటర్ నుంచి ఇలా కొంచెం ముందుకు వెళితే అన్నదానశాల ఉంటుంది. ఇక్కడ మనకి లభించే భోజనం ఇది. దీనికి నేను ఎటువంటి రివ్యూలు ఇవ్వట్లేదు. భోజనం చేశాక తిరిగి నా హోటల్ చేరుకున్నాను. హోటల్లో కొంత సమయం రెస్ట్ తీసుకుని మధ్యాహ్నం 3 గంటలకు శనిసింగనాపూర్ దర్శనానికి వెళ్లాను. షిరిడి నుంచి శనిసింగనాపూర్ వెళ్లి ఆలయాన్ని దర్శించుకొని తిరిగి శనిసింగనాపూర్ నుంచి షిరిడి చేరుకోవటానికి షేర్డ్ వెహికల్స్ ఉంటాయి. ఆలయ సమీపంలోనే శనిసింగనాపూర్ వెళ్లే షేర్డ్ వెహికల్స్ ఉంటాయి. అదే విధంగా బస్ స్టాండ్ మరియు భక్త నివాస్ నుంచి కూడా షేర్డ్ వెహికల్స్ ఉంటాయి. షిరిడి నుంచి శనిసింగనాపూర్ 75 కిలోమీటర్లు ఉంటుంది. అప్ అండ్ డౌన్ 150 కిలోమీటర్లు ఉంటుంది. వీళ్ళు ఒకరికి 200 రూపాయలు చార్జ్ చేస్తున్నారు. షిరిడి నుంచి శనిసింగనాపూర్ వెళ్లే మార్గంలో ఎక్కువగా చెరుకు తోటలు ఉన్నాయి. మా వెహికల్ 5 మినిట్స్ చెరుకు రసం షాప్ దగ్గర ఆగింది. ఒక గ్లాస్ 20 రూపాయలు. 1.5 అవర్ జర్నీ చేశాక శనిసింగనాపూర్ చేరుకున్నాం. ఈ కాంప్లెక్స్ దగ్గర మా వెహికల్ ఆపారు. మనం వెహికల్ దిగ్గానే ఇక్కడ చాలా మంది పూజా వస్తువులు తీసుకోండి అంటూ మోసం చేస్తారు. జాగ్రత్తగా ఉండండి. నువ్వుల నూనె తప్ప ఇంకేమీ తీసుకోవద్దు. ఇక్కడ కాస్ట్ కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది. బట్ ఏం చేయలేము. ఇక్కడి నుంచి కొంచెం అలా ముందుకు నడుచుకుంటూ వెళితే శనిదేవుని ఆలయం వస్తుంది. ఇక్కడ చెప్పుల స్టాండ్ ఉంది, యూస్ చేసుకోండి. లేదంటే మీ వెహికల్లోనే వదిలేసి రండి. ఇది ఆలయ ఎంట్రన్స్. ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళాలి. లోపలి నుంచి ఇలా నేరుగా ముందుకు వెళితే శనిదేవుని దగ్గరికి వెళ్తాం. ఇక్కడ స్వామివారు ఈ క్షేత్రంలో కొలువై ఉండటానికి పురాణ గాథ ఒకటి ప్రచారంలో ఉంది. పూర్వం శనిసింగనాపూర్ లో విపరీతంగా వరదలొచ్చాయట. ఆ వరదల్లో ఓ దివ్యమైన విగ్రహం కొట్టుకు వచ్చిందట. కొట్టుకు వచ్చిన ఆ విగ్రహం గ్రామంలోని ఓ పరిమి చెట్టులో కూరుకుపోయిందట. ఒకరోజు మేకలు కాచుకుంటూ అటుగా వచ్చిన యువకులు పరిమి చెట్టులో కూరుకుపోయిన విగ్రహాన్ని కదపడానికి ప్రయత్నం చేశారట.
అయితే ఆశ్చర్యంగా ఆ విగ్రహం నుంచి రక్తం స్రవించడం మొదలుపెట్టిందట. ఆ దృశ్యాన్ని కల్లారా చూసిన యువకులు వెంటనే గ్రామంలోకి వెళ్లి గ్రామ పెద్దలకు ఈ విషయాన్ని చెప్పారట. గ్రామ పెద్దలు హుటాహుటిన ఆ ప్రదేశానికి వెళ్లి విగ్రహాన్ని ఎత్తే ప్రయత్నం చేసి విఫలమయ్యారట. ఆ రాత్రికి శనిదేవుడు ఓ భక్తుని కలలో కనిపించి తాను ఆ గ్రామంలో ఉన్నానని తనను వెలికి తీసి ప్రతిష్ఠించమని చెప్పాడట. ఆ మర్నాడు ఆ భక్తుడు ఓ ఎడ్ల బండిని అక్కడికి తీసుకుపోయి స్వామి చెప్పినట్లుగానే చేసి విగ్రహాన్ని వెలికి తీయించి ప్రతిష్ఠించాడట. నల్లరాతి విగ్రహానికి దేవాలయం కట్టించాలా అని శనిదేవుణ్ణి ఆ భక్తుడు అడిగినప్పుడు ఆకాశం తన నీడ అని, తనకి ఎలాంటి నీడ అవసరం లేదని, ప్రతిరోజు తనకి తైలాభిషేకం చెయ్యాలని ఆ గొర్రెల కాపరికి ఆదేశం ఇచ్చాడట. అంతేకాకుండా తన వలన ఈ గ్రామానికి ఎలాంటి దొంగల భయం ఉండదని చెప్పాడట. అప్పట్నుంచి ఈ గ్రామానికి దొంగల భయం లేకుండా పోయింది. గతంలో డైరెక్ట్ గా మనమే తైలంతో అభిషేకం చేసుకోవచ్చు, ప్రస్తుతం ఆ ఛాన్స్ లేదు. మనం తీసుకొచ్చిన తైలం వారికి ఇస్తే ఇలా నిత్యం తైలాభిషేకం చేస్తూ ఉంటారు. శనిసింగనాపూర్ లో గోదావరి నది ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నది చుట్టూ ఘాట్స్ ఏర్పాటు చేస్తున్నారు. తరువాత షేర్ వెహికల్ లో తిరిగి రాత్రి 8 గంటలకు షిరిడీ చేరుకున్నాను. షిరిడీ నుంచి శనిసింగనాపూర్ వెళ్లి దర్శనం చేసుకుని తిరిగి శనిసింగనాపూర్ నుంచి షిరిడీ చేరుకోవటానికి 4.5 గంటల సమయం పట్టింది. ఇంతటితో మన డే 1 పూర్తయింది. షిరిడీలో 2వ రోజు ఉదయం 9 గంటలకి షిరిడీ మరియు షిరిడీ చుట్టూ ఉన్న బాబాకు సంబంధించిన ముఖ్యమైన ప్రదేశాలు కవర్ చేయటానికి ఆటో తీసుకున్నాను. అందులో బాబా తిరిగిన ప్రదేశాలు, బాబా ప్రథమ భక్తుల ఇల్లు మరియు ఓల్డ్ షిరిడీ, అంటే బాబా గారు ఉన్న సమయంలో షిరిడీ ఎలా ఉండేదో అని ఒక సెట్ వేశారు ఆ ప్రదేశం అన్నమాట. ఈ ప్రదేశాలన్నీ తిరగటానికి ఆటో వాళ్ళు 500 చార్జ్ చేశారు. ఇందులో ఒకరు ఉన్నా 4 ఉన్నా సేమ్ ప్రైస్. ఇప్పుడు మీకు చూపించబోయే ప్రదేశాలన్నీ కూడా బాబా గారు జీవించి ఉన్న సమయంలో తిరిగిన ప్రదేశాలు. ఇవన్నీ కూడా 5 కిలోమీటర్ల సర్కిల్లోనే ఉంటాయి. ముందుగా మనం ఖండోబా మందిరానికి వెళ్దాం. ఈ ఆలయం షిరిడీ బస్టాండ్ కి సమీపంలోనే ఉంటుంది. ఇదే ఖండోబా ఆలయం. మహాశివుడినే ఖండోబా అని పిలుస్తారు. బాబా ఒక పెళ్లి బృందంతో షిరిడీ వచ్చి ఒక మర్రి చెట్టు కింద ఆగారు. ఖండోబా ఆలయ పూజారైన మహల్సాపతి బాబాని ఆవో సాయి అంటూ సంబోధిస్తూ గుడిలోకి ఆహ్వానించాడట. అప్పట్నుంచి బాబాకు సాయి అనే పేరు వచ్చింది. షిరిడీ వచ్చినప్పుడు ఈ ఆలయాన్ని తప్పకుండా దర్శించండి. ఈ పక్కనే మహల్సాపతి పిక్చర్ మ్యూజియం ఏర్పాటు చేశారు. ఈయనే మహల్సాపతి. తరువాత విఠల్ రుక్మిణి ఆలయానికి వెళ్ళాను. ఈ ఆలయంతో బాబాకి ఉన్న సంబంధం ఏంటో నాకు తెలియదు. శ్రీకృష్ణుణ్ణి పండరీపురంలో విఠల పాండురంగ అని పిలుస్తారు. ఆల్రెడీ మన ఛానల్లో పండరీపురం పై సపరేట్ వీడియో చేశాను, చూడొచ్చు. తరువాత పంచముఖ విష్ణు గణపతి ఆలయానికి వెళ్ళాను. ఇది పంచముఖ విష్ణు గణపతి ఆలయం. మెయిన్ ఆలయంలో కెమెరా అలౌ లేదు. ఇది అవుట్ సైడ్ వ్యూ. ఇక్కడ వినాయకుడు 5 ముఖాలతో దర్శనమిస్తాడు. ఈ కాంప్లెక్స్ లోనే అన్నపూర్ణాదేవి ఆలయం ఉంది. అన్నపూర్ణాదేవి పక్కనే బాబా కూడా ఉన్నారు, చూడండి. మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఈ ప్రదేశాలన్నీ బాబా జీవించి ఉన్న సమయంలో తిరిగేవాడని. వెనుక ఆంజనేయ స్వామి ఆలయం కూడా ఉంది. తరువాత సాకూరి ఉపాసని బాబా ఆశ్రమానికి వెళ్ళాను. ఇదే సాకూరి ఉపాసని బాబా ఆశ్రమం. రండి, లోపలికి వెళ్దాం. సాకూరి షిరిడీకి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఉపాసని బాబా సాయిబాబాకు ప్రధాన శిష్యుడు. ఆయన చరిత్రంతా ఇప్పుడు వీడియోలో చెప్పలేను. లోపల ఉపాసని బాబా సమాధి ఉంది, దర్శించుకోండి. ఈ ఆలయంలోని ఒక చెట్టు వినాయకుని రూపంలో ఉంటుంది. ప్రస్తుతం ఆ చెట్టు లేదు. ఆ చెట్టు కాండాన్ని జాగ్రత్తగా భద్రపరిచారు. ఆ చెట్టు కాండం ఇదే. దగ్గరికి వెళ్లి వీడియో తీస్తుంటే అలవ చేయట్లేదు.
ఈ ప్రాంగణంలోనే బాబా మరో ప్రధాన శిష్యుడి సమాధి ఉంది. అదే బాపు సాహెబ్ జోగ్ సమాధి. బాబాకి మొట్టమొదటిసారిగా హారతిచ్చింది ఈయనే. బాబా మహాసమాధి చెందే వరకు 7 ఏళ్లకు పైగా ప్రతిరోజు 3 పూటల బాబు సాహెబ్ జోగ్ హారతిచ్చారట. ఆ సాంప్రదాయాన్నే ఇప్పటికీ షిరిడి ఆలయంలో పాటిస్తున్నారు. ఇక్కడే ఏకముఖ దత్తాత్రేయ ఆలయం ఉంది. నార్మల్ గా దత్తాత్రేయుడు 3 ముఖాలతో దర్శనమిస్తాడు. ఈ ఆలయంలో ఒకే ముఖంతో దర్శనమిస్తాడు. అందుకే ఏకముఖ దత్తాత్రేయ అని పిలుస్తారు. తరువాత వీరభద్ర ఆలయానికి వెళ్ళాను. ఇది వీరభద్ర ఆలయం. రండి లోపలికి వెళ్దాం. ఈ ఆలయంలో కూడా సాయిబాబా విగ్రహం ఉంది. చూడండి, ఈ చుట్టూ ఉన్న ప్రదేశాలు తిరిగేటప్పుడు బాబా ఈ ఆలయానికి కూడా వచ్చేవారట. తరువాత వీరభద్ర ఆలయం నుంచి వటవృక్షం చేరుకున్నాను. ఇదే ఆ వటవృక్షం. ఇలాంటి వృక్షాలు భారతదేశంలో 3 ఉన్నాయట. ఆ 3 ఇది ఒకటి. ఇది ఒక కాల్పనిక వృక్షం అని ఆటో డ్రైవర్ చెప్పాడు. ఈ వృక్షానికి కూడా బాబాతో సంబంధం ఉంది. బాబా ఈ చెట్టు కింద కొంత సమయం గడిపేవారట. తరువాత షిరిడి చేరుకొని షిరిడిలోని హెరిటేజ్ విలేజ్ కి చేరుకున్నాను. దీన్నే ఓల్డ్ షిరిడి అని కూడా పిలుస్తారు. దీని ఎంట్రీ టికెట్ 150 రూపాయలు. ఇక్కడ మనం బాబా జీవించి ఉన్న సమయంలో షిరిడి గ్రామం ఎలా ఉండేదో చూడవచ్చు. రండి చూద్దాం. తరువాత బాబా ఆలయానికి సమీపంలో ఉన్న బాబా భక్తుల ఇల్లు చూడటానికి వెళ్తున్నాను. ఈ ఇళ్లన్నీ బాబా ఆలయానికి సమీపంలోనే ఉంటాయి. మీకు ఆల్రెడీ చావడి చూపించాను కదా, దానికి ఆపోజిట్ లో ఉన్న వీధిలోనే నేను చూపించబోయే 3 ఇళ్ళు ఉంటాయి. ఇది మహల్సాపతి ఇల్లు. బాబాని మొట్టమొదటిసారిగా సాయి అని పిలిచిన ఖండోబా ఆలయ పూజారి మహల్సాపతి ఇల్లు. బాబా అప్పుడప్పుడు ఇంటికి వచ్చి విశ్రాంతి తీసుకునేవారట. ఇది శ్యామా గారి ఇల్లు. శ్యామా అసలు పేరు మాధవరావు దేశ్పాండే. బాబా తనని శ్యామా అని పిలిచేవారట. ఈయన షిరిడీలో స్కూల్ టీచర్. బాబా ప్రథమ భక్తుల్లో ఒకడు. శ్యామా బాబాకి పర్సనల్ సెక్రటరీలా ఉండేవారట. ఇది లక్ష్మీబాయ్ ఇల్లు. షిరిడి వచ్చిన భక్తులు ఈ ఇంటిని తప్పకుండా దర్శిస్తుంటారు. ఇది చావడికి చాలా దగ్గరగా ఉంటుంది. ప్రస్తుతం ఈ ఇంటిని హోటల్ గా మార్చేశారు. పురాతన చిన్న ఇంటిని మాత్రం అలానే ఉంచారు. మనం ఇక్కడ చూడవచ్చు. బాబా చనిపోయే ముందు లక్ష్మీబాయికి 9 రూపాయలు ఇచ్చాడట. తన చేతిలో కనిపిస్తున్నవి ఆ 9 రూపాయలే. కొంతమంది దీనిని బాబా నవవిధ భక్తికి చిహ్నంగా లక్ష్మీబాయికి 9 రూపాయలు ఇచ్చారంటారు. ఇది బాయిజాబాయ్ గారి ఇల్లు. ప్రస్తుతం దీన్ని హోటల్ గా మార్చారు. ఆ వెనుక ఉన్న బిల్డింగ్స్ అన్నీ కూడా వాళ్లవే. ఈ ప్రదేశాలన్నీ కవర్ చేయడానికి నాకు 3.5 గంటల సమయం పట్టింది. ఇంతటితో నా షిరిడి యాత్ర పూర్తయింది. ఇక్కడ ఫుడ్ విషయం చెప్పాలంటే ఆలయం చుట్టూ ఉన్న హోటల్స్ అన్నిటిలో తెలుగువారి భోజనం అనే రాసుంటది. విజయవాడ వాళ్ళ భోజనం, గుంటూరు భోజనం ఇలానే ఉంటుంది. కానీ లోపల తెలుగు వాళ్ళ భోజనం ఏమీ ఉండదు. ఫుడ్ మనకు అంత నచ్చదు, బట్ మనం ఏం చేయలేం. మీరు కనుక నాసిక్ త్రయంబకేశ్వరం సందర్శించాలనుకుంటే షిరిడి నుంచి ప్రతిరోజు టూరిస్ట్ బస్సులు వెళ్తూ ఉంటాయి. వీళ్ళు 8 గంటలకు షిరిడిలో బయలుదేరి రాత్రి 7-8 గంటలకు తిరిగి షిరిడి చేరుకుంటారు. వీళ్ళు ఒకరికి 300 నుంచి 350 రూపాయలు ఛార్జ్ చేస్తుంటారు. ఈ టూరిస్ట్ బస్సులన్నీ ఆలయ సమీపంలోనే ఉంటాయి. కొన్ని బస్సులు బస్టాండ్ సమీపంలో కూడా ఉంటాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. షిరిడి మరియు నాగర్సోల్ నుంచి మన తెలుగు రాష్ట్రాలకు ఉన్న ట్రైన్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. ఒకవేళ మీకు రిజర్వేషన్ దొరక్కపోతే షిరిడి నుంచి హైదరాబాద్కి బస్సెస్ కూడా అందుబాటులో ఉంటాయి.
హైదరాబాద్ నుంచి మీ హోమ్ టౌన్ చేరుకోవచ్చు. బడ్జెట్ డీటెయిల్స్ క్లియర్ గా డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. ఈ వీడియోకి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.